నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను స్వప్న హైదరాబాద్లో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కలకలో రేపింది పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి ఇంత ధ్వంసం వెనుక సూత్రధరలేవు అసలు పాత్ర ధరలేవు అమ్మవారిపై అంత అక్కసు ఎవరికి ఉంది వైషమ్యాలు సృష్టించేందుకే ప్లాన్ చేసిందేమో ఇలాంటి కీలక సమయంలో ధ్వంసంపై కొందరు వ్యక్తుల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అమ్మవారి ఆలయ ధ్వంసం ఘటనపై మాట్లాడేందుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీతో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రదర్ షఫీ వారిని అడిగి అసలు ఈ అంశం గురించి తెలుసుకుందాం అసలు ఈ అంశం వెనకాల గల కారణాలు ఏంటి దీని వెనకాల ఎవరు ఉన్నారు అలాగే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అంటూ చెప్పుకుంటున్న మున్వర్ జమా కూడా దీనిపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది మరి ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక ఏంటి ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయవలసి వచ్చింది ఆయన వేరే మతాలను విద్వేషాలను సృష్టించే విధంగా మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరి వాటన్నిటిని కూడా ఏ విధంగా చూడొచ్చు ఒకే అంశం గురించి వివిధమైన అభిప్రాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి దీనికి సంబంధించి మత పెద్దలు ఏ విధంగా స్పందించాలి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నేను సైతం సమాజం కోసం వ్యవస్థాపకుడు మరియు మాస్టర్ మోటివేషనల్ బ్రదర్ సఫీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సఫీగారు నమస్కారం అండి నమస్కారం అండి ఇటీవల హైదరాబాద్లో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసానికి సంబంధించి ఆలయ ధ్వంసానికి సంబంధించి ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చోట మతపరమైన విద్వేషాలు ఎక్కడో ఒక చోట అంటే రోజు సంబంధించిన ఈ అంశం గురించే కాదు గతంలో మనకి అక్టోబర్ పదకొండు నాంపల్లిలో నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించి దుర్గామాత విగ్రహ ధ్వంసం కూడా జరిగింది అంటే చెప్పుకుంటూ పోతే కోకలలు ఇలాంటి అంశాలు అంటే ఇక్కడ మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారా కావాలని ఇలాంటివి సృష్టిస్తున్నారా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఇదేంటి అని ప్రశ్నిస్తే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారంటారు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అండి అది వింటుంటేనే గుండె పగిలిపోయేంత బాధగా ఉంది నిజంగా ఎందుకు ఇది ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగింది ఎందుకని ఈ విద్వేషాలు ఉన్నాయి అన్నది ప్రజలందరిలో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న అయితే యాక్చువల్గా మనకిప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ సలీం అనే వ్యక్తి ఆ స్టూడెంట్ ఆ యువకుడు వెళ్ళేసి తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఐదు గంటల లోపల గేట్ ని పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని చెప్పడము ఆ విజువల్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ అందరం చూసాము చూస్తుంటే ఆ ఫేస్ ఫీలింగ్స్ అతను ఫేస్ ఫీలింగ్ చూస్తుంటే కోపంగా ఏదో రివెంజ్ తీసుకోవాలి అన్న ఆలోచనతో తను చేసింది క్లియర్గా కనిపిస్తుంది అక్కడ అనేది కళ్ళలో కసి కనిపిస్తుంది అసలు ఎందుకని ఈ విధంగా ఉంది మొదటి విషయం అక్కడ గమనించాల్సింది రెండోది ఏంటంటే వెంటనే ఒక స్థానిక ప్రజలు అప్రమత్తం అవడము అతన్ని పట్టుకోవడము కొట్టడము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక న్యూస్ ఏమొస్తుందంటే అతను మానసిక స్థితి బాగాలేదు కాబట్టి ఇలా జరిగిందేమో అంటే ఇక్కడ సూటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక కరెంట్ వైర్ పట్టుకునేటప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి పట్టుకుంటే ఒకలాగా మానసిక స్థితి లేని వ్యక్తి పట్టుకుంటే ఒకలాగా ఉంటుందా ఎవరికైనా షాక్ కొడుతుంది అంటే ఇది చిన్న సంఘటన కాదు ఇది ఒక వ్యక్తిని హత్య చేయటం అంటే ఒక చిన్న సంఘటన ఏమో కానీ ఇక్కడ ఒక పూర్తి పెద్ద వర్గం యొక్క మనోద్భావాలను దెబ్బతీసే విధంగా విగ్రహం ధ్వంసం చేయడం అన్నది అల్లకల్లో సృష్టించడం అంటే సమాజంలో ఉండే శాంతి భద్రతలని కంప్లీట్గా భంగపరిచేటువంటి క్రియ అనమాట ఇది ఖచ్చితంగా పూర్తిగా ఖండించాల్సిన విషయం ఇది వెంటనే శిక్ష తీసుకోవాలి ఇలాంటి ఆలోచన ఇంకెవరూ తీసుకోకుండా కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మానసిక స్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా అన్నది ఏమాత్రం సంబంధించిన విషయం కాదు ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి దీనికి ముక్తకంఠంగా ప్రజలందరూ ఇక్కడ ఒక రిలీజియన్ పరంగా చూడకూడదండి ఇది ఎందుకంటే ఆరాధనాలయము అది గుడి అయినా కానీ చర్చ్ అయినా మస్జిద్ అయినా ఏదైనా కానీ ఆరాధనాలయమే ఎంతో పవిత్రంగా మనం ఏంటంటే ఆధ్యాత్మిక దేశం మనం ఆధ్యాత్మికత కొలుస్తున్నాము దేవుడి మీద భక్తితో మనం అక్కడికి వెళ్తాం మన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే క్రియ జరిగిందో ఖచ్చితంగా మనం ఖండించాలి వెంటనే శిక్ష జరగాలన్నమాట అది పూర్తిగా ఇలాంటి నిర్ణయం జరగాలన్నది మన నేను కోరుకుంటుంది ఇది నాకు గారు కేవలం యువ ఒక్క కాదు కొన్ని సంఘటనలు ఇలా జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఒక ఏపీని తీసుకుందాం లేకపోతే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణని తీసుకుందాం లేకపోతే ఇతర రాష్ట్రాలను తీసుకుందాం ఓవరాల్గా అన్నిటిని మనం ఒకసారి గమనించినట్లయితే ఇలా విగ్రహ ధ్వంసాలకు కానీ ఆలయాల విధ్వంసాలకు కానీ పాల్పడిన వారు ఎవరైతే పోలీసులు పోలీసులు అదుపులోకి వెళ్తారో లేకపోతే స్థానికులు పట్టుకొని వారికి ఇస్తారో లేకపోతే శుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తారు ఇలాంటి సంఘటనలు మనం కానీ అట్లాస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మతిస్థిమితం సరిగ్గా లేదు ఇవన్నీ గేమ్స్ అండి నేను ఒక విషయం ఏంటంటే తనకి అంత పొద్దున్నే అతను అక్కడ నుంచి హోటల్లో స్టే చేశాడు మెట్రోపాలిస్ హోటల్లో స్టే చేస్తున్నాడు అక్కడ నుంచి పక్కన గల్లీలో ఉన్న మస్జిద్లోకి వెళ్తున్నాడు అని నమాజ్ చదువుకోవడం కోసం వెళ్ళేవాడు ఆ టెంపుల్లోకి ఎందుకు వెళ్ళాడు ఆ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు మతిస్థిమిత్వం లేకుండా అలా చేశాడంటే వినటానికి కూడాను అది నమస్కంగా లేనటువంటి విషయము అంటే అతను ఫుటేజ్ చూస్తుంటే కావాలనే చేశాడనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ కాబట్టి ఇది ఒక బహాన ఒక కారణంగా చెప్పుకోవడం కోసం మనసు మత మత్స్యస్మితం బాగాలేదు మెంటల్ స్టేటస్ బాగాలేదు అని చెప్పుకోవడం అన్నది కాబట్టి ఇక్కడ ఇక్కడే కాదు ఉదాహరణకి మీరు చెప్పారు ఇప్పుడు పదకొండో తేదీన అక్టోబర్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి అక్కడ కూడా దుర్గమాత టెంప్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అక్కడ చేసింది ఎవరు ఏంటంటే అక్కడ కూడా న్యూస్ వచ్చేసింది ఎవరన్నా ఎక్కువగా తెలియదు అది ముస్లిమ్స్ ఇలా చేశారని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ శాంతి భద్రతలు భంగపరిచే విధంగా జరిగే సిచ్యుయేషను చివరికి అక్కడ పోలీస్ ఎన్క్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ చేసింది కృష్ణ యాదవ్ ఒక వ్యక్తి కృష్ణ గౌడ్ అనే ఒక వ్యక్తి చేశాడు నాగర్ ఒక వ్యక్తి ఈ విధంగా జరిగింది అతను కూడా మత స్మిత బాగాలేదని చెప్తున్నారు అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫస్ట్ అప్రమత్తంగా ఉండాలి మొదటిది ఇలాంటిది జరుగుతూ మాత్రం కఠినంగా శిక్షణ జరగాలి ఖచ్చితంగా అన్ని మతాలు సమానమే ఒక మతాన్ని మరొక మతం గౌరవించుకోవాలి అలాంటి సమాజంలో మనం అలాంటిది ఈ మధ్య మనం చూసినట్లయితే ఫ్రీక్వెంట్ గా మత విద్వేషాలు అనేవి ఎక్కడో ఒక చోట మనకి కనిపిస్తున్నాయనే అది రాజపరంగా రాజకీయ పరంగా ఉపయోగించుకుంటున్నారు వ్యక్తిగత పరంగా ఉపయోగించుకుంటున్నారు ఎటువైపు చూసినా కుల మత ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో ప్రస్తుత సమాజం మీద మనకి పడుతుంది అందులో ముఖ్యంగా ఇందులో మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకునే వారు కూడా మేము అతీతం కాదు అన్న చందంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అందులో మనం కొన్ని చూసినట్లయితే మునవర్ జమా అని చెప్పేసి ఒక మోటివే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంటర్

కాబట్టి ఇక్కడ ఇలాంటి మత విద్వేషాలకు సంబంధించిన ప్రసంగాలు చేయటం వల్లనే ఇతను మోటివేట్ అయ్యి ఈ విధంగా అటాక్ చేశాడని చెప్పేసి న్యూసెస్లో వస్తున్నాయి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వ్యక్తిగతంగా మునోర్జమా అనే వ్యక్తి నేను గుర్తుపడతాను ఆ వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఈ మునోర్జమా యాక్చువల్గా ఈ క్లాసెస్ ఏవైతే నడిపిస్తున్నాడో ఇప్పుడే కాదండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ క్లాసెస్ నడిపిస్తున్నారు ఏం క్లాసెస్ నడిపిస్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి తర్వాత ఇంగ్లీష్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ విషయాల గురించి తను అక్కడ టీచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే విద్యార్థులు ఎవరు ఉంటారంటే ఎవ ఎవరి పిల్లలైతే కంప్లీట్గా తల్లిదండ్రులు మాట వినకుండా పోయారు కంప్లీట్గా మార్గప్రులు అయిపోయారు అంటే ఖచ్చితంగా చెడు మార్గాలు పెట్టారు చెడు అలవాట్లు ఉన్నారు అలాంటి వారు ఏదైనా మార్గంలోకి వస్తారేమో వాళ్ళ కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందేమో అన్న ఆలోచనతో ఇతని క్లాసెస్కి పంపించడం జరుగుతుంది అంటే ఎందుకు నేను విధంగా అంటే అతని గురించి నా అవగాహన నాకు ఉంది ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఈ కౌన్సిలింగ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పర్సనాలిటీ డెవలప్ చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి జరగడం జరుగుతుంది ఇది వన్ మంత్ ట్రైనింగ్ వాళ్ళ జరుగుతుంది ఇంకా చెప్పాలంటే అంటే అక్కడ వచ్చినటువంటి పిల్లల్లో ఎక్కువ ఇలాంటి చెడు అలవాట్లో ఎక్కడో మార్గప్రశ అయినటువంటి వాళ్ళే వస్తున్నారు అతనే ఈ విధంగా మోటివేట్ చేశాడు అని చెప్పడం అన్నది నాకైతే సమంజసంగా కనిపించట్లేదు ఎందుకంటే అతను మోటివేట్ చేయడం వల్లనే మత విద్వేషాలు అతను తీసుకురావడం వల్లనే ఈ విధంగా అటాక్ జరిగింది అన్నది మాత్రము వాస్తవ విషయం కాదు ఇది కల్పించిన ఒక నిందలాగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతను ఏర్పాటు చేసినటువంటి క్లాసెస్లో గత మే నెలలో జరిగినటువంటి క్లాసెస్లో కూడాను నేను నా కూతుర్ని క్లాసెస్ పంపించాను అదే మనోహర్ సమా దగ్గరికి ఎందుకు పంపించను థర్టీ డేస్ మా పాప వెళ్ళేసి తన టెన్త్ క్లాస్ చూస్తున్నా పాప వెళ్ళి క్లాసెస్ ఉన్నది ఇంగ్లీష్ ఎలా ఉండాలి ఒకకాబ్లే ఎలా ఉండాలి ఫ్లూయెన్సీకి ఎలా మాట్లాడాలి ఆ తర్వాత పర్సన్ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎలా తను తను ఓవర్కమ్ చేసుకోవాలి ఈ విషయాల్లో ట్రైనింగ్ జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా వేల మంది విద్యార్థులు అతని దగ్గర లాభాన్ని పొందారు ఈ వ్యక్తి ఎవరైతే మహారాష్ట్ర నుంచి వచ్చాడో ఖచ్చితంగా అతని యొక్క ఆలోచన సరిగా లేవు కాబట్టి అతను తన ఆలోచన తగ్గట్టుగా ఈ విధంగా చేశాడు షఫీ గారు తనకి ఎంతోమంది మీ అమ్మాయిని కూడా అక్కడికి మోటివేషనల్ స్పీకర్ అవన్నీ కూడా నేర్చుకోవడానికి పంపించాము ఒక థర్టీ డేస్ కోర్స్ కోసం అని మీరు చెప్తున్నారు అయితే ఇతని దగ్గర నూట యాభై మంది వరకు స్టూడెంట్స్ అనేవారు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు అందులో ఒకనొక వ్యక్తి ఈ సల్మాన్ ఠాగూర్ అనే ఒక వ్యక్తి ఎవరైతే విగ్రహానికి ధ్వంసానికి పాల్పడ్డారో ఆ వ్యక్తి ఆయన ఇతర మతానికి సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసే మోటివేషనల్ అనేది ఉంది ఈ ఇప్పుడు ఇది ఒక బాంబే ఇంకా పేలాల్సిన బాంబులు నూట నలభై తొమ్మిది బాంబులు ఉన్నాయి అని కూడా అంటున్నారు మరి దాన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా మునోర్జుమాయితే క్లాసెస్ చెప్పారో నిజంగా అతని మానవ భావములు తయారు చేశాడా మత ఉన్మాదాన్ని నూరిపోసాడా మత విద్వేషాలు నూరిపోసాడా ఈ విధంగా టెంపుల్స్ మీద అటాక్ చేయని చెప్పాడా లేదా అన్నది ఇప్పుడు వాస్తవం పోలీసులు ఎంక్వైరీ చేస్తారు అక్కడ అతని క్లాసెస్ అన్నీ కూడా రికార్డై ఉన్నాయి అతని క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు కాబట్టి వాటి మీద పరిశీలన ఖచ్చితంగా చేస్తారు అతన్ని కావాలంటే అరెస్ట్ చేస్తారు దాని మీద ఎంక్వైరీ చేస్తారు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక నిర్ణయం అండి ఇక్కడ ఎప్పుడైతే ఇలాంటి సంఘటన ఎప్పుడైతే జరుగుతుందో సామాజికంగా ఒక బాధ్యత ఏంటంటే ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి ఎప్పుడైతే టెంపుల్స్ మీద అటాక్ చేశాడో ఇక్కడ ముస్లిం పెద్దలు ఏం చేస్తున్నారండి ఇక్కడ ముస్లిం పెద్దలు వెంటనే స్పందించాలి కదా బాధ్యతాయుతంగా స్పందించి ఏ విధంగా అయితే ఎందుకంటే ప్రతి విషయంలో ఫత్వాలు ఇస్తున్నారు ముస్లిం పెద్దలు అలాంటప్పుడు ఈ విషయంలో కూడా ఒక ఫత్వా జారీ చేయాలి ఎందుకని హురాన్లో చూసుకున్నట్లయితే ఆరోస నూట ఎనిమిది వాక్యంలో క్లియర్గా స్పష్టంగా చెప్పండి ఎవరైనా వేరే వాళ్ళు ఇతర మతస్థులు ఆరాధించినటువంటి దైవాలను దూషించకూడదు అని ఉంది మరి ఇక్కడ అటాకే జరిగిందంటే హురాన్ వాక్యానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రవర్తించాడంటే అతను ముస్లిం కాకుండా పోయాడు అక్కడ అంటే ఒక ఫత్వా వెంటనే జారీ అవ్వాలి ముస్లిం పెద్దలు ఏమి ఇవ్వాలి ఇక్కడ జమాత్ ఉండే తబ్లిక్ జమాత్ కానివ్వండి జమాత్ ఇస్లాం కానివ్వండి అహ్లేదీస్ జమాత్తుంది ఇన్ని జమాత్ పెద్దలు మౌనంగా ఎందుకున్నారు వెంటనే వీళ్ళు స్పందించాలి ఎందుకంటే ఇది గుడి మీద జరిగింది కదా మా మజీద్ మీద జరగలేదు కదా మసీద్ మీద అటాక్ అవుతేనే మేము మాట్లాడతాము గుడి మీద అటాక్ అయితే మేము మాట్లాడమన్న ధోరణి కూడా సరైనది కాదు ఇక్కడ అంటే ముస్లిం పెద్దలు ఏం చేయాలి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే సల్మాన్ అటాక్ చేశాడో అతనికి వ్యతిరేకంగా వీళ్ళు స్పందించాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పాలి అతను ఇస్లాం నుంచి బహిష్కరించబో బహిష్కరించిన ఫత్వ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఖురాన్ ప్రకారమే బహిష్కరించబడ్డాడు అతను ఇక్కడ మౌనం వీడాలి అన్నది విషయం క్లియర్ గా మనం అంటే ఎప్పుడైతే ఈ హిందూ పండితులైనా కానీ ముస్లిం పండితులైనా కానీ ఇలాంటి సందర్భాల్లో తప్పు అని చెప్పాలి ఇప్పుడు నేను చెప్తున్నానండి అతను ముస్లిం కాబట్టి నేను ముస్లిం సమర్థిస్తాను తప్పు తప్పే అది ఎవడు చేసినా తప్పే ఖచ్చితంగా ఖండించాల్సిందే కురాన్ లో అనేకమైన అంశాలు ఉన్నాయి ఇలాంటి వాటికి పాల్పడినప్పుడు దాని మీద కఠిన శిక్షలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు అసలు కురాల్లో ఇలాంటి వాటికి పాల్పడిన వారి మీద ఎలాంటి శిక్షలు ఉన్నాయి మీరు అన్నట్టు మత పెద్దలు స్పందించలేదు అంటున్నారు మరి మత పెద్దలు ఎందుకు స్పందించట్లేదు ఎందుకంటే ఒక రెస్పాన్ ఏదైనా వస్తే ఒక వ్యక్తికి వచ్చే మచ్చ కాదు ఇది టోటల్గా పూర్తి సమాజానికి వచ్చే మచ్చ అలాంటప్పుడు బయటకు వచ్చి దీన్ని మేము ఖండిస్తున్నాము ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలాంటి వాటికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకోండి చట్టం అందరికి సామాన్యం అంటారు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి భారతదేశం అంటేనే సర్వమత సంవేళనం భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి సమాజంలో మనం ఉండి ఇలాంటి వాటికి పాల్పడిన వాటిని ఒక విధంగా మనం వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు అంటే దాన్ని పరోక్షంగా ప్రోత్సహించినట్లే ప్రోత్సహించినట్టు అదే కదా ఇప్పుడు నా బాధ అది ఇంకో విషయం ఏంటంటే ఇది నా మతము నా మార్గం నా వర్గం అని చూసాం నా సమాజం అనేది ఆలోచన సమాజంలో అందరం కలిసి ఉంటేనే కదండి సమాజం ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం అంటే మనకు చదువు చెప్పిన టీచర్లు ఎవరు నా మతానికి సంబంధించిన వాళ్ళే నాకు చెప్పారా నేను ఈరోజు భోజనం చేస్తున్నాను అంటే ఆ పంట పండించింది ఎవరు నా మతం సంబంధించిన వాళ్ళేనా నేను ఏమన్నా చికిత్స తీసుకున్నానంటే నా మతానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాను మందులు తయారు చేసింది నా మతానికి సంబంధించి అలా కాదు పూర్తి సమాజం అందరం కలిసి ఉంటేనే ఒక జీవితం ఉంది కనీసం ఈ ఇంగితం మనం ఎందుకు కోల్పోతున్నాము ఇక్కడ ఏంటంటే మత ఉన్మాదము అనేది ఇది ఎక్కడి నుంచి వస్తుంది మత ఉన్మాదము నేనే కరెక్ట్ మీరందరూ తప్పు నా మతమే కరెక్ట్ మీ అన్ని మతాలు తప్పు నా దేవుడే కరెక్ట్ మీ దేవుళ్ళన్నీ తప్పు ఈ మత ఉన్వాదం అనేది ఇక్కడ నుంచి వస్తుందన్నమాట అంటే నేను నమ్మేది మాత్రమే కరెక్ట్ తప్ప మీ అన్నీ కూడా నేను గౌరవించను ఇక్కడ ఏంటంటే బేసిక్ ఒక విశ్వాసం ఎందుకంటే మన ఆధ్యాత్మికం నేను ఉన్నానండి నా విశ్వాసాలు నావి కానీ మీ విశ్వాసాలు నేను రెస్పెక్ట్ చేయాలి మీ విశ్వాసాలు నేను ఎప్పుడైతే గౌరవించనో అసలు నేను విశ్వాసమే కాకుండా పోతాను అది సనాతన ధర్మమైనా కానీ ఈరోజు ఇస్లామైనా కానీ ఇటు బైబిల్ సంబంధించినటువంటి విషయమైనా కానీ ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే వి అనే ఫీలింగ్ మిస్ అవుతున్నాము వి అనే ఫీలింగ్ సమాజంలో అందరం కలిసికట్టుగా ఉండాలి మనం భారతీయులం ఎందుకంటే మనం అందరం చేశాము భారతదేశం నా మాతృభూమి భారతీయులతో నా సహోదరులు అని చెప్పాము మరి ఆ సోదరభావం ఎటుపోయింది ఇక్కడ అవునా లేదా మనందరం కూడా సోదరులమే కదా ఇప్పుడు సనాతన ధర్మము ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మం చెప్తుందండి సర్వజనో సుఖినోభవంతో చెప్తుంది మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ హిందువు అని చెప్పట్లే మరి ఇదే విషయము బైబిల్ అని చెప్తుంది నిన్నోళ్ళని పొరుగు వారిని ప్రేమించమని అని చెప్పారు తప్ప పొరుగు క్రైస్తవుని ప్రేమించు చెప్పలేదు ఇక్కడ ఇస్లాం చెప్తుందండి పక్కవాడు ఆకలిగా ఉంటే నువ్వు కడుపు నిండా భోంచేస్తే నువ్వు ముస్లిం కాదన్నారు పక్కవాడు ముస్లిమే కాదు ఎవరైనా కానీ అంటే ఈ బోధన మనకు ఎందుకు దూరం అయిపోతున్నాయి అంటే కలిసికట్టుగా ఉండే విధంగా ఎందుకు ఉండట్లేదు ఒక మంచి మీద ఒక ముస్లిం పండితుడు ఒక హిందూ పండితుడు ఒక క్రైస్తవ పండితుడు కలిసికట్టుగా ప్రజలకు ఎందుకు బోధించట్లేదు అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే దేవుడు 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 అని పూజలు చేయడం ప్రార్థనలు చేయడం నమాజులు చదవడమైనా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కదా తోటి మానవ అభివృద్ధి కోసం పాల్పడటం లేదా అంటే మనిషి ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేయడం కదా టోటల్ గా మతాలు ఏవైనా సరే అందరూ బాగుండాలని కోరుకోవాలి ఇది ఫండమెంటల్స్ అంటే ఏ ఏ బైబిల్ ని చూసినా లేకపోతే భగవద్గీతను చూసినా లేకపోతే మీరు అన్నట్టు ఖురాన్ ని చూసినా ప్రతి ఒక్క గ్రంథం కూడా మతపరమైన గ్రంథాలు ఏవైనా సరే అందరూ బాగుండాలని కోరుకోవడమే దైవత్వం అంటారు కానీ దానికి భిన్నంగా ఇక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి నేను మాత్రమే బాగుండాలి అన్నది స్వార్థం కదా ఈ స్వార్థం ఏ గ్రంథం బోధిస్తుంది ఏ గ్రంథం బోధించట్లేదు అంటే ఇక్కడ గ్రంథాలలో సత్యం ఉంది కానీ గ్రంథాన్ని బోధించే పండితులు అది ఏ మతాన్ని సంబంధించిన వాళ్ళైనా కానీ గ్రంథంలో ఉంది కాకుండా మన మతం గొప్ప మన మతమే గొప్ప మన గ్రంథమే గొప్ప ఈ భావాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఒక ముస్లిం పండితుడు బోధించే విషయం ప్రకారం ఒక క్రైస్తవ పండితుడైనా కానీ ఎవరు బోధిస్తున్నా కానీ ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఎక్కడైనా బోధిస్తున్నాము అంటే మతమాదం వస్తుంది ఇలాంటి ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఇలాంటివి ఏవి చేయలేవు అంటూ కూడా విష్ణు గారు మాట్లాడారు చిన్న చిన్న అంశాలు బట్ ఇది చిన్న చిన్న అంశాలుగా చూసే లేదా ఇలాంటి ఒకటి రెండు మూడు జరిగేసరికి సమాచారం అల్లకొల్లలో వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు ఒకప్పటి నుంచి అంటే కలిసే ఉన్నాం ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఏ ముస్లిం కూడాను నాకు తెలిసి ఇక్కడ అరబ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు కాదు ఇక్కడ నుండి ఇప్పుడు ఉన్నానండి మా తాతగారు మా తాత తాత ఎవరో హిందూనే ఇక్కడ ఉన్నటువంటి ఒక హిందూనే తను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల యొక్క మూలాలు ఎవరంటే హిందువులే ఖచ్చితంగా కాబట్టి మనందరం అన్నదమ్ములమే కాబట్టి విశ్వాసాలలో తేడా ఉన్నాయి ఈ విశ్వాసాన్ని ఒకళ్ళు స్వీకరించారు ఒకళ్ళు ఒక విశ్వాసంలో ఉన్నారు అంటే సనాతన ధర్మంలో కూడా సాకారోపనసం ఉంది నిరాకారోపాసనం ఉంది అవునా ఈ విధంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఆరాధించే ఉన్నారు విశ్వాసాల్లో తేడా ఉంది కానీ మనందరం కూడా రక్త సంబంధం ఒకటే అయినప్పటికీ ఎలాంటి మార్పులు రావండి ఎప్పుడు కూడా కలిసే ఉంటాము అంటే ఇలాంటి సంఘాలు జరగకుండా చూసుకుంటే కలిసి ఉంటాము ఇలాంటి సంఘాలు జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే కేవలం మన్ టెంపుల్స్ మీదనే అటాక్ జరుగుతుందంటే అలా కాదండి టెంపుల్స్ మీద ఈరోజు నిన్న జరిగిన అటాక్ మనం చూస్తున్నాము మీడియా హైలైట్ అవుతుంది చర్చ్ సంగారెడ్డిలో చర్చ్ మీద ఒక ఆరు నెలల ముందు చర్చ్ అటాక్ అయింది అక్కడ క్రైస్తవులు కొట్టడం జరిగింది పాస్టర్ల మీద అటాక్ జరుగుతుంది కొన్ని మస్జిద్ మీద అటాక్ జరుగుతున్నాయి ఈ విధంగా అంటే అన్నిటి మీద జరుగుతున్నాయి కొన్ని మీడియాలోకి వస్తున్నాయి కొన్ని మీడియాలోకి రావట్లేదు కాబట్టి వాళ్ళ మీదనే జరుగుతుందని కాదు అసలు ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం మీద అటాక్ చేస్తున్నారని తప్పండి ఎవరైతే అటాక్ చేస్తున్నారో ఆ వ్యక్తిగతంగా అతని యొక్క తప్పు కాబట్టి అన్ని శిక్షించాలి ఖచ్చితంగా అంటే స్ట్రాంగ్ డిషన్ ఎప్పుడైతే తీసుకుంటారు కఠినంగా ఎప్పుడైతే శిక్షిస్తారు ఇలాంటివి ముందు రాక రైట్ అండి గారు స్టూడియో వచ్చి ఇక్కడ జరుగుతున్న సంఘటన గురించి విశ్లేషించడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ లో పాల్గొన్న మన శివాజీ గారికి అలాగే అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూస్తూనే ఉన్నాం కదా మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో వారిని చట్టం వదిలిపెడతాయి అదేవిధంగా మన దేశం సర్వమత సంవేళనం ప్రతి ఒక్కరు కూడా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా వారి పరిధిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అలాంటివి జరగకుండా గవర్నమెంట్ కూడా తగిన చర్యలు అయితే తీసుకోవాలి ఇది వాల్టే స్పెషల్ డిబేట్ కి పోచి బీఆర్కే న్యూస్